ఇక పూరి జగన్నాథుడి రత్న బాండాగారంలోని రహస్య గది మరికొన్ని నిమిషాల్లో తెరుచుకునుంది ఈ నెల పద్నాలుగున రహస్య గదిని తెరిచిన అధికారులు ఐదు అల్మారాలు బంగారు ఆభరణాలతో కూడిన పెట్టెలను గుర్తించారు అయితే ఆ రోజు చీకటి పడటంతో గది తలుపులు మూసివేశారు ఉదయం గంటల నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య గదిని తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు తలుపులు తెరిచిన వెంటనే బంగారు ఆభరణాల తరలింపు ప్రక్రియ చేపట్టనున్నారు ఆ తర్వాత రహస్య గదిలోకి పురావాస్తు శాఖ అధికారులు చేరుకోనున్నారు ఇప్పటికే రహస్య గదిలో లీకేజీలు తడి చెమ్మను గుర్తించగా అక్కడ పురావాస్తు అధికారులు మరమ్మతులు చేయనున్నారు అయితే గది గది అడుగు భాగంలో నేలమాలిక ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది మా ప్రతినిధి అందిస్తారు వినాయక్ కవిత దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రత్న పాండ మూడవ గది రహస్య గది సంబంధించిన రహస్యం ఈ రోజునే వీడుతున్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు ఎందుకంటే ఇక్కడ రహస్య గదికి సంబంధించి అనేక అనుమానాలు అదేవిధంగా అనేక ఊహాగానాలు అనేక ప్రచారాలు ఉన్నాయి ముఖ్యంగా రహస్య గదిలో అడుగు భాగాలను అంటే నేలమాలిగా ఉంటుందనేది ఒక అంచనా ఉంది అదేవిధంగా పాటు ఆ గదిలోకి వెళ్లడానికి ఒక స్వరంగ మార్గం ఉంటుందనేది కూడా అందరూ చెప్తున్నమాట ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరో ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఆ రహస్య గది తెరవబోతున్నారు ఈ నెల పద్నాలుగు తేదీనాడు మొత్తంగా మొత్తం మూడు గదులను కూడా తెరిచినప్పటికి కూడా మూడో గది అంటే ఈ రహస్య గదిని తెరిచినప్పటికీ కూడా అప్పటికే సమయం చీకటి పడ్డంతో అదేవిధంగా ఇంకా సమయభావం మించిపోవడంతో నిబంధనల మేరకు చీకటి పడిన తర్వాత అక్కడ లోపల కొన్ని ఐదు అలమారాలను అదేవిధంగా కొన్ని బంగారు ఆవరణలతో కొన్ని పెట్టెలను గుర్తించారు ఈ నేపథ్యంలోనే మళ్ళీ తలుపులు తలుపులు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఈరోజు అంటే నిన్న పూరి జగన్నాథ రథస్వ పూరి జగన్నాథ రథ రథ రథోత్సవం జరుగుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఉత్సవం నిన్న ప్రముఖమైన ఉత్సవం ఉండటంతో నిన్న దీనికి సంబంధించి గది గదితలుపులు తెరడానికి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మొన్న రెండోసారి అంటే సోమవారం దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అదేవిధంగా రథానికి సంబంధించి పూరి జగన్నాథస్వామికి సంబంధించిన రత్నబాండగర్ తెరడానికి ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమే ఈ రోజు తెరవడానికి నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు గంటల పదిహేను నిమిషాల లోపల ప్రక్రియ మొత్తం పూర్తి చేయబోతున్నారు ముందుగా ఆ గది తలుపులు తెరిచిన తర్వాత ఆ గదిలో ఉన్న బంగారు ఆవరణాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా చెక్కపెట్టిలోకి తరలించి బయటికి సురక్షిత ప్రాంతానికి లెక్కింపు కోసం తరలించబోతున్నారు ఆ తరువాత మాత్రమే ఆ గది లోపలికి పురావస్తు శాఖ అధికారులను పంపించబోతున్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఆ గది లోపల ఎవరైతే అంటే ఒక చరిత్రకారులు ఊహిస్తున్నట్లుగా సొరంగ మార్గం ఉంటుంది అదేవిధంగా నేలమాలకు ఉంటుంది ఆ నేలమాలగులో భారీ ఎత్తున నిధులు ఉంటాయి అనేది ఊహిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన రహస్యాలు అసలు నిజంగా నేలమాలకు ఉంటుందా లేదా అనేది కూడా బయటపడబోతుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు కూడా పూర్తయ్యి పూర్తి ప్రక్రియను వీడియో తీతున్నారు మధ్యాహ్నానికి అంతా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓకే వినాయక్ యూ